శత్రువు శత్రువు మిత్రుడు సరే ఏదన్నా కానీ నిన్న ఈరోజు విపరీతమైనటువంటి నాకు తెలిసి ఒక బెయిల్ పిటిషన్ యాంటిస్పేటరీ బెయిల్ పిటిషన్ సంబంధించి ఒక రెండు రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి వాదనలు జరగటం అన్నటువంటిది ఈ కేసుకి ఒక ప్రత్యేకత సంతరించుకుంది అలాగే ఇరవై ఐదో తారీఖున ఇవ్వాలి అని చెప్పినప్పటికి కూడా సుప్రీం ధర్మాసనం ఈ కేసుకు ఉన్నటువంటి తీవ్రత దృష్ట్యా ఈ కేసు కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది సరే ఏంటి ఈ రోజు ఇచ్చినటువంటి దానిపైన ఈరోజు అంటే జరిగినటువంటి వాద ప్రతివాదాలపైన ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఏంటి ఎలా చూడాలి సార్ రాయలసీమలో వర్షం పడినప్పుడు వజ్రాలు బయటకు వస్తాయి సార్ అది రాయలసీమకు స్పెషల్ అది ఒక పెద్ద వండర్ అది వర్షం పడ్డం ఆలస్యం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి చాలా మంది కార్లు వేసుకొని బైకులు వేసుకొని నడుచుకుంటూ పరుగు పరుగున ఆ భూముల దగ్గరికి వెళ్తారు వజ్రం దొరుకుతుందేమో అని చాలా వరకు కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు వెతుకుతూ వెతుకుతూ ఉంటారు కానీ అవి అందరికీ దొరకవు సార్ కొందరికి మాత్రమే దొరుకుతాయి ఆ వజ్రాలు లిటిల్ బిట్ అంటే ఎవరో ఒక్కరికో ఇద్దరికో చాలా అంటే చాలా రేర్ గా ఆ వజ్రం అనేది దొరుకుతూ ఉంటుంది కానీ వజ్రాలు దొరుకుతాయి అందులో డౌటే లేదు సో అటువంటిదే అవినాష్ విషయంలో కూడా జరుగుతుంది ఎవరికి న్యాయ చరిత్రలో ఇంతవరకు కూడా ఈ స్థాయిలో బంపర్ బెనిఫిట్లు అయితే రాలేదు సార్ వర్షం వర్షం పడుతూనే ఉంది వజ్రాలు బయటకు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు సిబిఐ నోటీసులు ఇవ్వడం ఆలస్యం వర్షం పడుతుంది వజ్రాలు బయటకు వస్తున్నాయి సార్ దొరుకుతున్నాయి అస్సలు ఎంత అద్భుతం సార్ ఇది వండర్ వండర్ కి ఇంతకు ముందు మీరు అన్నట్టుగా వండర్ సార్ ఇది ఈ కేసులో ఇలా వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి మొత్తానికి జరుగుతూనే ఉంది ఇది న్యాయ వ్యవస్థలో ఇంతవరకు ఇటువంటి ఎక్కడా కూడా జరగని కంటివిని ఎదుగని ఒక కొత్త రకమైనటువంటి ఫ్యూచర్లో ఎవరైనా సరే న్యాయవాదులు ఎవరైనా సరే న్యాయ వ్యవస్థ సంబంధించి ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఈ కేసును కూడా వాళ్ళు అక్కడ పెట్టుకుంటే కొంత బెనిఫిట్ అవుతుంది సార్ అంటే అందులో తప్ప రైట్ అని పక్కన పెడితే ఈ కేసుకు సంబంధించి అంటే తెలుసు మంచిది సార్ చాలా మంచిది స్టూడెంట్స్ చాలా మంచిది కాబట్టి ఓకే అది ఒకవైపు అయితే ఈరోజు తెలంగాణ హైకోర్టులో చాలా సిబిఐ తన వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలు వినిపించేటటువంటి క్రమంలో సిబిఐ మీద కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు నిద్రపోతున్నారా అవినాష్ మీ ముందుకు వచ్చి అనేక సార్లు పలుమార్లు కూడా ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఆయన ఫోన్ స్వాధీనం చేసుకోకుండా మీరైనా నిద్రపోతున్నారా మీరు చేస్తున్న దర్యాప్తు కూడా మాకు అనుమానంగా ఉంది అని సిబిఐ అధికారులను అడిగారు ఓకే అయితే సార్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు జరిగినటువంటి వాదనలు నిన్న జరిగినటువంటి వాదనలు నిన్న అవినాష్ తరపున వాదనలు సునీత తరపున వాదనలు ఈరోజు సిబిఐ తరపున వాదనలు సిబిఐ తర్వాత లాస్ట్లో మళ్ళీ అవినాష్ తరపున వాదనలు ఒక కేసుకు సంబంధించి ఆల్మోస్ట్ ఇక ట్రయల్ కోర్ట్ అంటే ఒక తీర్పు ఇచ్చే విధంగా ఎలాగైతే ఒక న్యాయమూర్తి ఒక కేసుకు సంబంధించి తీర్పు ఇస్తారు కదా సార్ ఆ తీర్పు ఇచ్చే విధంగా ఈరోజు నిన్న కూడా వాదనలు జరిగాయి సార్ ఏదో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ కోసం వాదనలు జరిగినట్టుగా లేనే లేవు మొత్తం ఈ కేసుకు సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ ఎలాగైతే ఇస్తారో ఆ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేదానికి జరిగిన వాదనలు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా జరిగాయి సార్ లాస్ట్లో సిబిఐ అధికారుల వాదనలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవినాష్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ రంగంలోకి దిగి మాకు టైం కావాలి బుధవారం వరకు టైం కావాలని చెప్పడము దానికి సిబిఐ అధికారులు కూడా ఓకే చెప్పడంతో బుధవారం వరకు పోస్ట్పోన్ అది ఒక వైపు అయితే ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి హత్య జరిగిన తర్వాత జమ్మల వెళ్తున్నారు తన వాహనం వెళ్తు వెళ్ళాను నేను అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది అబద్ధం సిబిఐ చెప్పింది నేను చెప్పట్లేదు సార్ సిబిఐ చెప్పింది జమ్మల మడుగు వెళ్లడం జమల మడుగు ఎన్నికల ప్రచారం అసలు ఎన్నికలే లేనప్పుడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం ఏంటి అసలు జమ్మల మడికి బండే వెళ్ళలేదు ఇదంతా కూడా అబద్దమే అని సిబిఐ చెప్పేసింది సార్ అదొకటి దానితో పాటు గంగిరెడ్డితో కలిసి అవినాష్ కుట్ర చేశారు దానికి ఆ కుట్ర చేసిన తర్వాత కుట్రను అమలు చేయడానికి శివశంకర్ రెడ్డితో కలిశారు ఇందులో ఇటువంటి డౌట్ లేదు డబ్బులన్నీ కూడా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో కోట్లాది రూపాయల డబ్బులన్నీ కూడా అవినాష్ దగ్గర నుంచే వచ్చాయి అవినాష్ కి ఎలా వచ్చాయనే తర్వాత సంగతి అవినాష్ దగ్గర నుంచే డబ్బులన్నీ కూడా వచ్చాయి అలా వచ్చి చివరికి గంగిరెడ్డికి చేరడం గంగిరెడ్డి దగ్గర నుంచి మిగిలినటువంటి దస్తగిరికి చేరడం ఇలా బై స్టెప్ బై స్టెప్ వచ్చాయి అంటే మధ్యలో గంగిరెడ్డి గంగిరెడ్డికి రావడానికంటే ముందు శంకరెడ్డి దగ్గరికి వెళ్ళాయి అది ఓకే అక్కడి నుంచి మళ్ళీ గంగిరెడ్డికి రావడం గంగిరెడ్డి దగ్గర నుంచి వీళ్ళకి రావడము కానీ ఫైనల్ గా డబ్బులు ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు అంటే అవినాష్ ఓకే ఆయన ద్వారానే డబ్బులు వెళ్ళాయి అని సిబిఐ అధికారులు చెప్పారు మావర్ ఎర్లీ మార్నింగ్ మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ కాల్స్ కి సంబంధించి మీ దగ్గర ఏదైనా లిస్ట్ ఉందా అని సిబిఐ అధికారులు చెప్పు సార్ ఈ మొత్తం డిస్కషన్ లో సిబిఐ అధికారులు పైకి మాత్రము మాకేం తెలియదు మాకేమి ఇవన్నీ సంబంధించి మేము బయటికి చెప్పలేమంటున్నారు కానీ కాదు సార్ ఒక గేమ్ ప్లాన్ ప్రకారమే ఈ రోజు వాదనలు వినిపించారు సిబిఐ అధికారులు ఎక్కడా కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో బహిర్గతం చేయకుండా మొత్తం కథంతా కూడా నడిపించారు ఏదైతే అసలు గుట్ట అదేదో ప్రాణం ఎక్కడో ఉంటుంది అంటారు కదా సార్ పలానా మాంత్రికుడి ప్రాణం ఎక్కడో ఉంటుంది అంటారు కదా సార్ ఆ విధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అసలు రహస్యం ఏదైతే ఉందో ఆ రహస్యం అంతా కూడా ఎక్కడో సిబిఐ అధికారులు దాచిపెట్టారు ఇప్పుడు సిబిఐ అధికారులు చూపిస్తున్నటువంటి మొత్తం అదంతా కూడా జస్ట్ జస్ట్ శాతం ఈ కేసుకు సంబంధించినటువంటి తొంభై శాతం సాక్ష్యాలు ఎవిడెన్స్ అన్ని కూడా భద్రంగానే ఉన్నాయి అవి బయటికి తీయడం లేదు ఎందుకు తీయడం లేదు అంటే తప్పించుకుంటారు ఇప్పుడే వాటిని బయట పెడితే అస్త్రాలను వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది సో అందుకోసం సిబిఐ అధికారులు వాటిని ఎక్కడ బయటికి పెట్టకుండా కేవలం కొన్ని మాత్రమే బయట పెట్టారు ఆ మధు అంటే సిబిఐ అంటే నేను అయితే ఆ పదం వాడలేను కానీ సిబిఐ వారిని జడ్జి గారు గుడ్డలోడి తీశారంట నిజమేనా అంటే సార్ ప్రతిసారి కూడా సిబిఐ అధికారులు ఈ కేసుకు సంబంధించి ఓకే అంటే ఆయన అడిగారు సిబిఐ అధికారులకు సంబంధించినటువంటి వాదనలలో భాగంగా సిబిఐ అధికారులు చెబుతూ ఉండడము ఆయన జడ్జి న్యాయమూర్తి గారు కూడా అడుగుతూ వచ్చారు అది ఓకే ఆయన చెప్పారు న్యాయమూర్తి ఒక మాట చెప్పారు మీరు ఇన్ని రోజుల పాటు నిద్రపోతున్నారా అని చెబుతూనే ఈ కేసుకు సంబంధించి మీ మీద కూడా అనుమానం ఉంది మీ దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తు మీద అనుమానం ఉంది అనే పదాన్ని కూడా వాడేస్తారు అంటే ఆల్మోస్ట్ ఇంకా మీరు చెప్పినట్టుగానే సిబిఐ అధికారులు చెడుగుడి ఆడుకున్నారు ప్రజలకు అయితే అందరి మీద అనుమానం ఉంది సార్ సార్ ప్రజలకైతే అందరి మీద అనుమానం ఉంది అందరి మీద అనుమానం ఎందుకు వజ్రాలు సార్ అవి ఎన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తాయి కదా బాగా దొరుకుతాయి అవి సో అలా అది అందరికీ దొరకవు కదా అటువంటి వెదర్ ఇక్కడ ఉన్న ఓకే ఓకే ఇవన్నీ కూడా సిచ్యువేషన్ బాగానే ఉంది సార్ మొత్తానికి బుధవారం నేను చెప్పినట్టుగా టు బి కంటిన్యూ ఉంది కదా సార్ నా పదం నా ఓన్ పదం ఇది టూ బి కంటిన్యూ టు బి కంటిన్యూ బుధవారం టు బి కంటిన్యూ వెన్స్డేకి వెళ్ళిపోయింది సార్ ఇద్దా కంటిన్యూ నేను చెప్తూనే ఉన్నా సార్ సార్ ఇది టు బి కంటిన్యూ వన్ డే టూ బీ కంటిన్యూ టూ డేస్ టు బి కంటిన్యూ టూ వన్ వీక్ అని చెప్తాను ఈ రోజు బుధవారం పెట్టుకోండి సార్ మళ్ళీ బుధవారం టూ బి కంటిన్యూ మళ్ళీ ఇంకొక రోజు రోజే చెప్తాను చాలా మంది రాష్ట్రంలో ఈ రోజు అయిపోయింది ఈ రోజు అయిపోయింది అంటున్నారు కానీ నువ్వు మాత్రం టూబీ కంటిన్యూ ఉండవు అది టూబీ కంటిన్యూ అవుతుంది నువ్వు అవుతుంది నిజం అవుతుంది ఎక్కడైనా చిలక అని చెప్పిస్తున్నావా ఏంటి మధు ఏదన్నా అంటే రాయలసీమలో వర్షం పడితే వజ్రాలు బయటకు వచ్చినట్టుగా నీకు కూడా ఎవరిని ఉంటే చెప్పు పాతున్నా అట్లాంటి వాళ్ళు ఉంటే చాలా కేసుల్లో మనం కూర్చోబెట్టి చిలక చాయ్ చెప్పిద్దా ఉంటే ఇదంతా ఎందుకు మనం అవినాష్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి మహానీస్ ఏదైతే చెప్తూ వచ్చిందో చెప్పినవి చెప్పినట్టు ఇప్పటికీ కూడా జరిగే జరుగుతున్నాయి అందులో ఎటువంటి డౌట్ లేదు కాస్త అప్పుడు ఏదో మనం చెప్పినప్పుడు మాత్రం కాస్త అరే అరే అలా ఇలా ఇలా అంటారు కానీ ఫైనల్ గా అదే జరుగుతుంది ఓకే ఖచ్చితంగా ఇదే జరగబోతుంది సార్ బుధవారం కూడా మళ్ళీ మీకు ఇంకొక రోజు చెప్పబోతున్నాను బుధవారం ఇప్పుడు చెప్పాను కదా ఆ రోజు కూడా మళ్ళీ ఇంకొక రోజు చెప్పబోతున్నాను టు బి కంటిన్యూ వెన్స్డే పట్టుకోద్దాం రైట్ థ్యాంక్ యూ ఇది ఈ కేసు అంటే ఇప్పుడు తోటి ఇది కాదు ఇది ఎలా కాదు అంటే అంటే రేపు కోర్టులో బుధవారం వచ్చినా కానీ తర్వాత దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ వినిపించేట అవకాశం ఉంటుంది అంటే కేసు వినటానికి సమయం కావాలి డేట్ ఇవ్వాలి సమయం ఇచ్చిన తర్వాత వాదనలు వినటానికి మళ్ళీ ఇంకొక సమయం కావాలి మళ్ళీ ఎవరైతే పిటిషనర్స్ కొన్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇలా మరలా ఇంకొంత సమయం అవకాశం ఉంటుంది ఈలోపు మరలా ఇంకెవరికైనా హెల్త్ ఉండకపోవచ్చు లేదా హెల్త్ వారికే బాగుండు పోవచ్చు లేదా ఏదైనా కావచ్చు ఏదైనా కానీ మళ్ళీ ఇంకొంత డిలే అయ్యేదానికి అవకాశం అంటే ఆయన ఏదో అరెస్ట్ చేయాలని కాదు కేసు జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ కేసులో జరుగుతున్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు న్యాయపరమైనటువంటి సమస్యలు న్యాయపరమైనటువంటి వాదనలు న్యాయపరమైనటువంటి అంశాల చుట్టూతా జరుగుతున్నటువంటి ఈ కేసులో సరికొత్త మలుపులు ఏ రోజు ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఎవరి ఆరోగ్యం ఏ రోజు ఎలా బాగుండకుండా వస్తుందో తెలవనటువంటి పరిస్థితి ఏ రోజు ఈ కేసులో ఏ రకంగా సిబిఐ యాక్ట్ చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఏ రోజు ఎటువంటి ఆర్డర్స్ వస్తాయో ప్రజానీకానికి తెలియనటువంటి కన్ఫ్యూషన్ పరిస్థితి ఇన్ని పరిస్థితులు ఇన్ని కన్ఫ్యూజన్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు ఎటు ఎటువైపు ఎటు ఏ రకంగా వెళుతుంది అని చెప్పని ఎవరు అసలు సాధ్యం కాదు ఇది ఊహించడం కూడా సాధ్యం కాదు ఇది అస్తిథిగారు అజిత్ గారు